నమస్కారం ముఖ్యంగా ఈ రోజు ఒక వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది ప్రధానంగా 2018 సంవత్సరంలో శాసనసభ ఎన్నికలు జరిగినాయి అది అందరికీ కూడా తెలిసిందే అంతకు ముందు 2014 సంవత్సరంలో ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల్లో నేను పోటీ చేయడం జరిగింది ఆ ఎన్నికల్లో నేను ఓటమి ఓడిపోవడం జరిగింది 2018 లో మళ్ళీ గెలవడం జరిగింది మీ అందరి యొక్క సహకారంతో అంతకు ముందు 2004 9 రెండు సార్లు ఎమ్మెల్యేగా సరే అందరూ కూడా తెలిసిన విషయమే ఆ 10 ఏళ్ల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే మరి ఏమేమి అభివృద్ధి చేయాలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు నీళ్ల పరంగా కానీ ఎడ్యుకేషనల్ పరంగా కానీ రోడ్ల పరంగా కానీ ఇన్స్టిట్యూషన్స్ పరంగా కానీ ఇట్లా అనేకము మీ అందరూ కూడా తెలిసిందే సరే 2014లో ఓడిపోవడం జరిగింది ఆ 4 ఏళ్ళు టిఆర్ఎస్ గవర్నమెంట్ సరే ఆ 4 ఏళ్ళ సంవత్సరంలో మరి ఈ యొక్క టిఆర్ఎస్ ప్రభుత్వం అప్పుడున్న శాసనసభ్యులు మరి టిఆర్ఎస్ కాబట్టి ఏం అభివృద్ధి జరిగింది అనేది అది ప్రజలు మీరే అండర్లైన్ చేసుకోవాలి ఒకసారి ఎందుకంటే మీ చాలా మటుకు మెజార్టీ మెయిన్ వాటర్ ప్రాబ్లం అయితే మ్యాక్సిమం సంగారెడ్డి టౌన్తో పాటు అన్ని మండలాల ఫిల్టర్ బిల్డ్ కట్టేయడం జరిగింది ఒక సదాశివపేటకు వచ్చేసరికి కొంత పైప్ లైన్ జరిగింది మిగతా పనులు జరిగే లోపలే ఎన్నికలు వచ్చినాయి కొంత అదొకటి మిస్ అయినా తర్వాత నేను ఎమ్మెల్యేగా లేను కాబట్టి అది కంటిన్యూటీ చేయలేకపోయినా ఇట్లా ఎన్ని తీసుకుంటే కూడా చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది అది మీరందరూ ఒకసారి అందరూ కూడా గమనించాలి 2018 ఎన్నికల్లో మళ్ళీ మీరందరూ నన్ను గెలిపించడం జరిగింది సరే ప్రభుత్వము టిఆర్ఎస్ అంతకంటే ముందు 4 ఏళ్ళు టిఆర్ఎస్ ఇప్పుడు కూడా టిఆర్ఎస్ ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కదా ఎలాంటి అభివృద్ధి జరుగుతలేదు అనే ఆలోచన అవసరం లేదు ఎందుకంటే 2014 టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అప్పుడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేగానే ఉండే సంగారెడ్డి కాన్స్టిట్యూన్సీలో అప్పుడు ఏం జరిగినాయా ఏం జరగలేవు అనేది నేను కొంత ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఏ రాజకీయ పార్టీ నాయకులు ఆ రాజకీయం పార్టీకి సంబంధించిన వాళ్ళు చేసుకుంటారు నేను ఎప్పుడు కూడా ఒక రాజకీయ పార్టీలో ఎప్పుడు కూడా పెద్దగా పట్టించుకోరు ఎప్పుడు లోకల్ పాలిటిక్స్లో ఎప్పుడు పట్టించుకోరు మా నాయకత్వం స్థానికంగా బలమైన ఒక నాయకత్వం ఉంది కాబట్టి మా ఫాలోవర్స్ మా నాయకులు ఫీల్డ్లో పనిచేస్తున్నాం కాబట్టి నేను యావత్ ప్రజానీకానికి సంగారెడ్డి నియోజకవర్గ ప్రజానీకానికి అందుకే అందరినీ కలిసే ప్రయత్నం నేను చేస్తున్నా అందరిని కూడా కలుస్తా కలిసి అందరి యొక్క ఏం చెప్పదలుచుకున్న వాళ్ళు అన్నీ వింటాను దాని తగ్గట్టుగా కార్యాచరణ చేసుకుని ఫీల్డ్కి పనిచేస్తాను అధికారులకు సూచన ఏమిస్తుందంటే ఎవరైనా కావచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ రెవెన్యూ మెడికల్ అండ్ పంచాయతీరాజ్ కానివ్వండి ఆర్ఎండి కానివ్వండి ఇంకా ఎన్ని డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయో పబ్లిక్ సంబంధించిన డిపార్ట్మెంట్స్ అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు నేను ఒక సూచన రూలింగ్ పార్టీ నాది కాకపోయినా రూలింగ్ పార్టీ వ్యవహారం ఎట్లుంటుందో అదే కాలంలోనూ నేను చూసిన ఎట్లా ఫంక్షనింగ్ చేయాలి ఎట్లా పని చేయాలి నాకు తెలుసు ఓడిపోతే హోందాగా దూరం ఉంటాం గెలిస్తే ప్రజల మధ్య నుండి సమస్యల పరిష్కారానికి పనిచేస్తాం లేకపోతే ఎమ్మెల్యే లేకపోతే ప్రజల ఇబ్బందుల మీద పోరాటం చేస్తాం గతంలో కూడా చూసాం మెడికల్ కాలేజ్ విషయంలో నేను ఓడిపోయిన తర్వాత 3 ఇయర్స్ 3 సంవత్సరాలు మెడికల్ కాలేజ్ మీద బాగా ఫైట్ చేయడం జరిగింది నియోజకవర్గం ప్రజలందరూ కూడా తెలుసు
దాని తర్వాత ఎమ్మెల్యే మీరు గెలిపించారు, గెలిచిన అసెంబ్లీలో మళ్ళీ మూడు సందర్భాల్లో ముఖ్యమంత్రిని కన్వీన్ చేసి ఇద్దరు ఒప్పించే ప్రయత్నం చేసిన అది సక్సెస్ అయింది, మీ అందరూ కూడా తెలుసు. అట్లాగే ఈ 40-50 వేల ప్లాట్లు సిద్ధాపూర్ ప్లాట్లు సదాశివపేట సిద్ధాపూర్ ఇచ్చిన 5,000 మందికి, అలియాబాద్ ఇచ్చిన 4,000 మందికి మెయిన్ రోడ్డు మీద తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చినా ఆపేసారు, అవన్నీ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళని ఆపేసింది. కాబట్టి ఇప్పుడు టార్గెట్ మేము ఇళ్ల జాగ్రత్త మీదనే ఉంటుంది, దాని మీద చాలా పెద్ద కార్యక్రమాన్ని చేయబోతున్నాం. నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండుంటే ఈ పాటికి 40-50 వేల ఇళ్ల స్థలాలు ఇచ్చేవాడిని, ఆ 10,000 ఇంకో 40,000 ఒక 50,000 కుటుంబాలకు అని మీరు మంత్రి చెప్పింది ఇనుకుంటూ నాది ఇప్పుడు నాది ఇనకపోయినా బహుశా ఇప్పుడు ఏమనకపోవచ్చు నేను అధికారాన్ని. అధికారులు నేను ఇప్పుడు ఏం అనుకోవచ్చు, కానీ ఎప్పుడు కూడా అధికారులందరికీ జగ్గారెడ్డిని ఎప్పుడు తక్కువ చేయకండి. దయచేసి అధికారులు ఎవరైనా కానీ ఆల్ డిపార్ట్మెంట్స్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ కానివ్వండి, జిల్లా కలెక్టర్ కానివ్వండి, జాయింట్ కలెక్టర్ ఆర్డీఓలు ఎవరైనా కానివ్వండి, ఎస్పీలు కానివ్వండి, డిఎస్పీలు సిఏలు ఎవరైనా కానివ్వండి, నేను ఒక రాజకీయవేత్తని, బాగా అనుభవం ఉంది నాకు, ఆలోచన ఉంది, అనుభవం ఉంది. నేను మంచితనానికి చాలా మర్యాద ఇస్తా, ప్రేమకు మర్యాద ఇస్తా. అతి ఉత్సాహం చూపించిన అధికారులు ఇక్కడ నుంచి నాకు ఫీల్డ్లో ఎవరు కనబడ్డా, ఇప్పుడు నేనేం చేయలేకపోవచ్చు, నువ్వు ఏం అనకపోవచ్చు, ఎందుకంటే నాకు గవర్నమెంట్ లేదు కాబట్టి. కానీ సమయం ఎప్పుడు కాలం ఎప్పుడు ఒకరికి ఉండదు. ఇప్పుడు సపోజ్ 10 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, ఇప్పుడు ఈ ప్రభుత్వం ఉన్నది, ఖచ్చితంగా ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది అని అనుకుని కలలు కనకండి, ఏం జరుగుతుందో చెప్పలేదు. ఏం జరుగుతుందో రాజకీయాలు ఎప్పుడు చెడు మారుతాయో చెప్పలేము. నా స్టాండ్ కాంగ్రెస్ పార్టీ, కొంత ఊహాగానాలు చేసుకుంటున్నారు కానీ నా స్టాండ్ కాంగ్రెస్ పార్టీ, సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు చెప్తున్నా, నాకు సంబంధించిన జగ్గారెడ్డిగా వ్యక్తిగా ప్రేమించి అన్న వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, నా స్టాండ్ కాంగ్రెస్ పార్టీ. సరే జిల్లా మంత్రి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వాలి ఇస్తున్నా, నాకు తెలుసు జిల్లా మంత్రి వ్యవహారం ఎట్లుంటుందో నాకు తెలుసు, అనీశ్వరరావు ఇప్పుడేం మాట్లాడా అనీశ్వరరావు, నేను మొన్న ఒకటి రెండు మీటింగ్లలో కూడా వచ్చిన చూసిన వ్యవహారం ఎట్లుంటుందో చూసిన నాకు తెలుసు అనీశ్వరరావు ఏందో నాకు తెలుసు. అట్టని ఎప్పుడు అనీశ్వరరావే మంత్రి ఉంటాడని అనుకోకండి, ఇక జీవితాంతం అనీశ్వరరావే మంత్రి ఉంటాడని కూడా అనుకోకండి, అధికారులు చెప్తున్నాడు నేను. ఇంకా మీకు జగ్గారెడ్డి అంటే అందుబాటులో ఉంటాడు కానీ కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉంటుంది కానీ మీరు హరీశ్వరరావు మంత్రి మాటలేని అతి ఉత్సాహం చూపిస్తే సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ అభిమానులకు చెప్తున్నా, నాకు సంబంధించిన జగ్గారెడ్డిగా వ్యక్తిగా ప్రేమించి అన్న వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, నా స్టాండ్ కాంగ్రెస్ పార్టీ. సరే జిల్లా మంత్రి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వాలి ఇస్తున్నా, నాకు తెలుసు జిల్లా మంత్రి వ్యవహారం ఎట్లుంటుందో నాకు తెలుసు అనీశ్వరరావు ఇప్పుడేం మాట్లాడా అనీశ్వరరావు, నేను మొన్న ఒకటి రెండు మీటింగ్లలో కూడా వచ్చిన చూసిన వ్యవహారం ఎట్లుంటుందో చూసిన నాకు తెలుసు అనీశ్వరరావు ఏందో నాకు తెలుసు. అట్టని ఎప్పుడు అనీశ్వరరావే మంత్రి ఉంటాడని అనుకోకండి, ఇక జీవితాంతం అనీశ్వరరావే మంత్రి ఉంటాడని కూడా అనుకోకండి, అధికారులు చెప్తున్నాడు నేను. ఇంకా మీకు జగ్గారెడ్డి అంటే అందుబాటులో ఉంటాడు కానీ కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉంటుంది కానీ మీరు హరీశ్వరరావు మంత్రి మాటలేని అతి ఉత్సాహం చూపిస్తే మళ్ళీ మీకు దొరకడం కూడా దొరకడు హరీశ్వరరావు,
ఇంకా చాలా మాట్లాడతారు హరీశ్రావు విషయంలో, ఇంకా చాలా ఉన్నాయి. హరీశ్రావుతో నాకు ఉరిగేది ఏం లేదు. సరే మంత్రి హోదాలో కొంత అధికారులకు ఇచ్చి ఓవర్లోక్ చేయొచ్చు. దాని గురి ఇప్పుడు ఏం మాట్లాడు, టైం వచ్చినప్పుడు నేను జిల్లా మంత్రికి కొంత గౌరవం ఇచ్చి పనిచేసుకోవాలనే ఆలోచన కొంత రెండు మీటింగ్లు అటెండ్ అయినా, కానీ ఆ రెండు మీటింగ్లలో కొంత స్పష్టత వచ్చింది. అది టైం వచ్చినట్టు చెప్తాను. కానీ నాలుగైదు మీటింగ్లు ఆరు మీటింగ్లు అటెండ్ అవుతుంటా. మంత్రి హరీశ్రావు ఓ పద్ధతి ప్రకారం నా ఫోటోకాల్ మర్యాద ఇచ్చి తను పనిచేసుకుంటూ పోతుంటే అంత మర్యాద అట్లనే ఉంటుంది. అది కూడా నన్ను అధికారం ఇచ్చిన రోజు ఏదో ఒక రోజు దాన్ని ఇంకో బహుశా నాలుగు మీటింగ్లు చూడొచ్చు, ఆరు మీటింగ్లు చూడొచ్చు, పది మీటింగ్లు వెయిట్ చేస్తా ప్రశాంతంగా అటెండ్ అవుతా. నాకు ఎందుకంటే నా ప్రోటోకాల్ ఉంది, నా ప్రోటోకాల్ కాదనే అధికారం మంత్రి గారు కానీ అయ్యేది కదా. ఖచ్చితంగా అటెండ్ అవుతా. నేను చెప్పేది చెప్తుంటా అది ఒక పద్ధతితోటి మర్యాద పోవాలని అటెండ్ అవుతున్నా. వాళ్ళతో రిసీవ్ చేసుకుంటే ప్రేమ ఉంటుంది, రిసీవ్ చేసుకోకపోతే తప్పకుండా దానికి తగ్గట్టు వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు ఉంటే ఎప్పుడు ఉంటుందో కానీ ఉంటుంది. కానీ అధికారులు దయచేసి మీరు జాగ్రత్తగా అయితే ఉండే ప్రయత్నం చేయాలి.